డెఫినెట్గా మా పార్టీ అంతర్గతంగా ఉండే ఎందుకు టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అనుకుంటారు అంటే 10 ఇయర్స్ పరిపాలన ఒకటైతే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనుల మీద కూడా అవినీతి అక్రమాల పేరు మీద కావచ్చు ఇక మిగతా అంశాలన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి అవి పేరుకుపోయిన అంటే అక్యుములేటెడ్ నెగటివ్స్ అంతా కూడా నీకు ఎట్ ఏ టైం కూడా చెప్పలేము ఒక్కొక్కటి ఈ టైంలోనే బీజేపీ లాస్ట్ టైం 6% ఓట్ వచ్చింది ఈసారి అన్ని సర్వేలు కూడా మినిమం 10-12% అయితే వస్తాయి సో అటువంటి సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయినప్పుడు కాంగ్రెస్కు ఛాన్స్ ఉందంటారా బీజేపీకి చీలుతుందని అంటున్నారా మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కదా బీజేపీ కూడా వచ్చేది అది ప్రభుత్వం కాదా అది కేంద్ర ప్రభుత్వం పనితీరు కాదు కదా ఎలక్షన్స్ వాళ్ళ ఫెయిల్యూర్స్ చాలా కౌంట్ అవుతాయి బీజేపీకి వచ్చే ఓటు ప్రభుత్వం అనుకూల అంటే టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి ఇస్తారా వేరు కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కదా బీజేపీకి నాకు తెలిసి అయితే ఎక్కువ పాజిటివ్గా ఉండరు మొత్తం నష్ట వాళ్ళ అధ్యక్షుని మార్పు బండి సంజయ్ మార్పు దానివల్ల పడిపోయింది 25% నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం 10-12 నుంచి ఎక్కడైనా ఫైట్ బిట్వీన్ 2 పీపుల్ అనేది కాన్సన్ట్రేషన్ ఉంటుంది దేశంలో జరిగే ఎన్నికలైనా ట్రయాంగిల్ చాలా తక్కువ ఉంటుంది ట్రయాంగిల్ మల్టీ యాంగిల్ అనేది తగ్గిపోయింది దేశం రాజకీయాల్లో సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాంట్లో వినబిలిటీ అనేది కాంగ్రెస్ వైపు టిల్ట్ అవుతుంది అనేది మన విశ్లేషకులు కొంతమంది మీ పార్టీ వాళ్ళే అంటారు టీఆర్ఎస్ కొద్దిమంది కాంగ్రెస్ క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చి అక్కడ టికెట్ తెప్పించుకుంది తర్వాత వెళ్తారు అని అది అట్లా వాళ్ళు అఫెన్సివ్ ప్రాపగండా ఉంటుంది అది దాన్ని మనం పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు 55 వచ్చినా కాంగ్రెస్ ఫామ్ చేస్తుందా నేను అంటున్నా ఆ అవసరం రాదంటున్నా సింగిల్ లార్జెస్ట్గానే వస్తుంది అంటున్నా ఈ అహాంగులు కన్ఫ్యూజింగ్ తెలంగాణ ఓటర్ ఉంటారు అనుకోండి ఇప్పుడు మనకు తెలుసు కేసీఆర్ గారు 18-16 సీట్ల ఆ స్థితి నుంచి నీకు పోలరైజేషన్ ఎంత అయింది 61-63కి వెళ్ళిపోలే అంటే బీఎస్పీతో 63 అయింది ఫస్ట్ టైం అంటే మీకు క్షేత్రం అంతా ఇప్పుడు టీడీపీ అనే కలర్ తగ్గిపోవడం వల్ల అప్పుడు వాళ్ళు పెరిగారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అనేది పెంచాలనుకుంటున్నప్పుడు మీకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫిగర్ కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1983 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 50 కంటే ఎక్కువ సీట్లు రాల తెలంగాణలో ఇప్పుడు అదే ఇప్పుడు జరిగితే అదే జరగాలి ఎప్పుడు రాలా ఇప్పుడు 2004 లో కూడా రాలా 50 సీట్ల కంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రీజియన్ గా ఉన్నప్పుడు ఉన్న కాంటెక్స్ట్ వేరు తెలంగాణ స్టేట్హుడ్ అయిన తర్వాత అయ్యే కాంటెక్స్ట్ వేరు ఉంటుంది ఆ క్రమంలో మామూలుగా 20-25 సీట్లకు ఎక్కువ పరిమితమైన బీఆర్ఎస్ను పవర్ ఇచ్చినట్టుగానే సౌత్ తెలంగాణలో ఎక్కువ కాంగ్రెస్ ప్రభావం ఉండేది అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నార్త్ తెలంగాణ ఇప్పుడు మూవ్ అయింది మొన్న రాహుల్ గాంధీ గారి యాత్రను మీరు చూసుంటే ఎవరు ఊహించరు సిటీల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ నాకు కనబడట్లేదు జిహెచ్ఎంసీలో రూరల్ ఏరియాలో ఉన్నంత పాజిటివిటీ కాంగ్రెస్ పట్ల జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో కనబడట్లేదు నేను టీఆర్ఎస్ స్టిల్ లీడింగ్ విత్ కంఫర్టబుల్ మార్జిన్ నేను అనుకుంటున్నా ఒక 5-6 సీట్లలో ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి చార్మినార్ కూడా గెలిచే అవకాశం ఉంది ఈసారి